ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఆర్కే అందిస్తారు. ఆర్కే చెప్పండి, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎన్ని స్థానాలను కైవసం చేసుకున్నాయి అన్ని పార్టీస్, అక్కడున్న తాజా సమాచారాలు ఏంటి? మొత్తానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొదటి నుంచి అందరూ ఊహించినట్టుగానే కారు జోరుకి ఎవరు కూడా బ్రేకులు వేయట్లేదని చెప్పాలి. అన్ని పార్టీల్లోకెల్లా కూడా టీఆర్ఎస్ పార్టీ అన్ని వార్డులలో అదే సమయంలో డివిజన్లలో కూడా తనదైన సత్తా చూపిస్తుందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా మొత్తంగా విడుదలైన ఫలితాలలో ఒకసారి మనం డీటెయిల్స్ చూసుకుంటే 2647 వార్డులకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు కూడా 670 స్థానాలను వార్డ్స్ని గెలుచుకోవడం జరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 163 వార్డులను గెలుచుకుంది. బీజేపీ కూడా 88 స్థానాలను గెలుచుకుంది. అలాగే ఎంఐఎం పార్టీ 17 స్థానాలను గెలుచుకోవడం జరిగింది. ఇక ఇండిపెండెంట్లు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా కలిపి 92 స్థానాలను గెలుచుకోవడం జరిగింది. మొత్తంగా కూడా ఓవరాల్గా 2647 వార్డ్స్లో 1000కి పైగా ఇప్పటివరకు కూడా ఫలితాలు రావడం జరిగింది. ఇక 1600 వార్డ్స్కి సంబంధించి మరొక గంటన్నర లోపల క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నా కూడా ఇక్కడ వార్డ్స్ విషయంలోకి వచ్చేసరికి అంటే 120 మున్సిపాలిటీలకు జరిగిన ఈ 2647 వార్డ్స్లో కూడా ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయి ఆధిపత్యం అనేది టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు 9 కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో ఎక్కువ కూడా గ్రేటర్ చుట్టూ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్రేటర్ చుట్టూ ఉన్న 7 కార్పొరేషన్లో కూడా టీఆర్ఎస్ చాలా స్పష్టమైన పాగా అనేది కనిపిస్తుంది. మొత్తంగా కూడా డివిజన్లలో ఇప్పటివరకు వచ్చిన ఫలితాలలో మొత్తం 324 డివిజన్లకి దీనికి సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు కూడా 21 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలుచుకుంది. ఇక బీజేపీ కూడా 5 స్థానాలు గెలుచుకుంది. ఇతరులు కూడా 5 స్థానాలు గెలుచుకున్నారు. మొత్తంగా 26, 31, 35 స్థానాలకి ఇప్పటివరకు కూడా ఫలితాలు రావడం జరిగింది. దాదాపుగా అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయి మెజారిటీ బంపర్ మెజారిటీతో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పాలి. అలాగే మేడ్చల్ సిరిజాది కూడా కార్పొరేషన్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ మేయర్ అభ్యర్థిగా ఎవరైతే వెంకటరెడ్డి ఉన్నాడో అతను 956 ఓట్లతో కూడా గెలుపొందడం జరిగింది. మొత్తంగా చూసుకున్నా కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టమైన మెజారిటీ అనేది కనిపిస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ భవన్లో కూడా ఇప్పటికే సంబరాలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. ఇప్పటికే స్పష్టమైన ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్ కూడా కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము ఏదైతే అనుకున్నామో అది ఖచ్చితంగా సాధించి తీరాం అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది కేటీఆర్లో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కేటీఆర్ కూడా ప్రస్తుతం ప్రగతి టీఆర్ఎస్ భవన్లో ఉన్న నేపథ్యంలో అక్కడ సమీక్షను కూడా చేస్తూ ఉన్నారు. మొత్తంగా మరీ కాసేపట్లో అంటే ఒక గంటన్నర 2 గంటల లోపల అంటే 1 గంట 2 కల్లా పూర్తిగా కూడా దీనికి సంబంధించిన ఫలితాలు అన్నీ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. సాయంత్రం లోపల దీనికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ అధికారికంగా వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి యామిని. అయితే ఆర్కే, కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో రెబల్ హవా నడుస్తున్నట్టు తెలుస్తుంది, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే కొల్లాపూర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొంత రెబల్స్ హవాతో పాటు ఇండిపెండెంట్ల హవా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అక్కడ కొల్లాపూర్గా ఉన్న ఎవరైతే రెబల్గా ఉన్నారో అతను మొదటి నుంచి కూడా అక్కడ స్థానం ఆశించి భంగపడ్డాడు. దీంతో ఆయన రెబల్గా బరిలోకి దిగడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆయననే సింగిల్గా కూడా ఆధిపత్యంలోకి దూసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన మొదటి నుంచి కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయననే గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగానే ఒకవేళ ఆయన గెలిస్తే తమ వైపు లాక్కునే ప్రయత్నాలను పార్టీలు అయితే చేస్తున్నాయని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీకి కొన్ని చోట్ల ఎక్కడైతే రెబల్స్ తాకిడి ఉందో, ఆ రెబల్స్ తాకిడి ఎక్కడైతే ఎక్కువగా ఉందో అలాంటి చోట్ల మాత్రం టీఆర్ఎస్ రెబల్స్ విజయం దిశగా దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది యామిని. అయితే ఆర్కే, కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను ఎందుకు సాధించలేకపోతుంది యామిని? అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు మొదటి నుంచి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. దీనికి సంబంధించి టికెట్ల కేటాయింపులో కానీ తదితర విషయాల్లో కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళలేకపోయారని చెప్పాలి. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు అనే ఒక విషయాన్ని పట్టుకుని దాన్ని పట్టుకున్నారు తప్ప జనాల్లోకి వెళ్ళే విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపించలేదని స్వయంగా కాంగ్రెస్కి సంబంధించిన నేతలే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికీ తోడు ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా టీపీసీసీ నుంచి తప్పుకుంటానంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ ఎన్నికల మీద ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఫోకస్ చేయలేదు అనే ఒక విమర్శ కూడా ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా సీట్లు గెలుచుకోలేకపోయింది. అదే సమయంలో బీజేపీ విషయానికి వచ్చేసరికి బీజేపీ ప్రస్తుతం 88 వార్డులను మాత్రమే గెలుచుకోవడం జరిగింది. ఆ పార్టీ కూడా ఒక ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా కరెక్ట్గా వినియోగించుకోలేకపోయింది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో వార్డులు మొత్తం ఓవరాల్ వార్డ్స్కి సంబంధించి ఎక్కడ కూడా 2000 మంది మాత్రమే అభ్యర్థులు పెట్టడం జరిగింది. చాలా చోట్ల కూడా అభ్యర్థులు పెట్టలేదు. స్వయంగా
కిషన్ రెడ్డియే అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. పూర్తి స్థాయి వార్డులలో అభ్యర్థుల్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ఆయననే అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి సరైన ప్రతిపక్షం లేకపోవడమే మరొకసారి టీఆర్ఎస్ విజయానికి ఒక చిరునామాగా మారిందని చెప్పాలి. ప్రతిపక్షం గట్టిగా లేకపోవడంతోనే ఈ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. అదే సమయంలో కూడా చిన్న విషయాన్ని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది, ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులుగా దిగారో వాళ్ళే దాదాపుగా 100 మంది గెలుచుకోవడం జరిగింది. అధికారిక చాలా పార్టీల కన్నా ప్రస్తుతం ఇండిపెండెంట్లో ఎక్కువ సంఖ్యలో కూడా గెలుపొందడం జరిగింది. కాబట్టి కొన్ని వీటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ సొంత వైఫల్యాలే ఈ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణంగా చెప్పాలి ఆమెని. అయితే ఆర్కే, ఇప్పుడు యాదాద్రిలో మున్సిపాలిటీలో కార్ స్పీడ్ కు బ్రేక్ పడిందని చెప్పొచ్చు, దానికి గల కారణాలు ఏంటి, అక్కడ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? యామిని, యాదాద్రి జిల్లా విషయానికి వచ్చేసరికి ఇప్పుడే అందుతున్న అప్డేట్స్ ప్రకారం దాదాపుగా 5 నుంచి 6 మంది వార్డ్స్ లో ఇండిపెండెంట్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు గెలుపొందడం జరిగింది. మరొక 2-3 వార్డులలో ఇండిపెండెంట్లే లీడ్ లో ఉన్నారు. అయితే ఇక్కడ గొంగిటి సునీత విషయంలో కొంత అసంతృప్తి అనేది స్థానిక ప్రజల్లో ఉందనేది చాలా వినిపిస్తున్న మాట. మొదటి నుంచి కూడా గొంగిటి సునీత విషయంలో ఇక్కడ స్థానికులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆమె ప్రచార పర్వంలో కూడా ఆ స్థాయిలో ముందుకు వెళ్ళలేదు. కొన్ని విమర్శలు చేసే సమయంలో ఆమెనే విమర్శల పాలైన పరిస్థితులు కనిపించాయి. కాబట్టి ఈ విషయంలోనే ఆమె కొంత వెనుకబాటు అవ్వడం జరిగింది. యాదాద్రిలో టీఆర్ఎస్ పార్టీ పుంజుకోకపోవడానికి కూడా ప్రధాన కారణం అక్కడ గొంగిటి సునీత పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోయింది అనేది ఒక విమర్శ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి దాదాపు 7 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు యాదాద్రి నుంచి గెలుపొందడం, అక్కడ వార్డుల నుంచి గెలుపొందడం అనేది జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన వైఫల్యం జనాల్లోకి వెళ్ళలేకపోవడం అనేది ప్రధాన విమర్శగా ఉంది యామిని. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.